ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయితే జనసేన పార్టీ ఎంపీటీసీ పులిశెట్టి తేజ అయితే ఉన్నారు. చెప్పండి, కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం రేస్లో ఉన్నారని చెప్పేసి ఒక విపరీతమైన వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి కదా. నిజంగా డిప్యూటీ సీఎం హోదాతో కళ్యాణ్ గారు సరిపెట్టుకునే పరిస్థితి ఉంటుందా? అసలు ఆ పదవి తీసుకుంటారా తీసుకోరా అనేది ప్రధాన చర్చ. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? సాధారణంగా మాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటంటే అండి, ఏ పదవి ఆశించిన వ్యక్తి, ప్రజలు బాగుండాలనే వ్యక్తి, ధర్మం ప్రకారం మనం నుంచుంటే ఆ ధర్మం మనల్ని గెలిపించదన్న ఆలోచన విధానం ఉన్న వ్యక్తి కాబట్టి అతను సాధారణంగా పదవుల కోసం అయితే ఆశించడు. అలా ఆశించే వ్యక్తి అయితే తప్పకుండా 2014లో ఆయన కేంద్రం స్థాయిలోనో లేకపోతే రాష్ట్ర స్థాయిలోనో మంచి పదవి అయితే నామినేషన్ కోటలో దక్కేది. నా ఉద్దేశం ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన అయితే నేను తీసుకుంటాను అనుకుంటా, ఎందుకంటే ప్రజల భవిష్యత్తు కోసం ఒక బాధ్యత చేపట్టాలని చెప్పి అయితే మేమైతే బలంగా కోరుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే హోంశాఖ కానీ ఏమేస్తాయి, మేము ఎప్పుడు సీఎంలోనే చూస్తాం ఆయన్ని. ఆయన మేము ఉప ముఖ్యమంత్రిగా కూడా చూడం, మాకైతే ఆయనే మా నాయకుడు ఆయనే కాబట్టి మేము ఆయన ఎప్పుడు ఆహ్వాదాలన్నా చూస్తాం. ఆ స్థాయి అయితే ఎప్పుడు మారదు. ఆయన ఈజ్ నాట్ ఏ పవర్ స్టార్, ఈజ్ అ పొలిటికల్ పవర్ స్టార్, హీ కెన్ డూ ఎనీ. అంటే కూటమి అధికారం ఫామ్ చేసిన తర్వాత వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ మీరు ఒక ప్రజల్లో ఇది గుడ్ గవర్నెన్స్ అనే ఒక ముద్ర వేసుకుంటారా? ఇందులో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? జనసేనగా ప్రధానంగా ఏ అంశాల మీద ఫోకస్ చేయబోతుందండి మీరు? ఏం 100కు 100% అండి, మేము కష్టపడిందే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం. ప్రజల ఆలోచన విధానం మొన్న 2004లో ఎలాగుందో మీరు చూశారు. తప్పకుండా మార్పు కావాలని కోరుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మంచి చేస్తారన్న ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కూటమి అనేది సక్సెస్ అయింది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ప్రయాణం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి, అనుకుంటున్నాను కూడా. అంటే ఇప్పుడు మూడు పార్టీలు పొత్తులో భాగంగా కూటమి అయితే అధికారంలోకి రావడం జరిగింది. గ్రూపు తగాదాలు, గ్రూపు రాజకీయాలు మరి గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, మండల స్థాయిలో ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిని మీరు ఎలా అధిగమిస్తారు? ప్రజల్లో అంటే మీకు మీరు పలచబారిపోకుండా ఏ విధంగా వాటిని కట్టడి చేస్తారంటే ఏం చెప్పారు? సాధారణంగా ఈ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ గ్రూపులు అనేవి కామన్గానే ఉంటూనే ఉంటాయి. కానీ మనం ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజల కోసం ఎంతవరకు పోరాడుతున్నాం, ఇవన్నీ ప్రజలైతే గమనిస్తూ ఉంటారు. అల్టిమేట్గా సమాధానం చెప్పేది అయితే ఓటర్లు కాబట్టి, వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్లు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకుంటాం. వాళ్ళు ఏదైనా తీర్పిస్తే మేము స్వాగతిస్తాం, తప్పకుండా పెద్దల సలహా తీసుకుంటాం, దానికి తగ్గట్టుగానే ఈ ప్రభుత్వంలో ముందుకు పోతాం, ఎవరితో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా అల్టిమేట్గా ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నం అయితే మేము తప్పకుండా చేస్తాం. అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, మరి విజయవాడలో ఒక బలమైన నాయకుడిగా జనసేనని ముందుకి ఎవరు తీసుకెళ్లగలుగుతారు, ఎవరు అర్హులు అంటే ఏం చెప్పారు? నేను చెప్పేసిన మాట కాదండి ఇది, సాక్షాత్ మొన్న వన్ టౌన్లో మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అమ్మిశెట్టి వాసు గారు మరి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు మొత్తం మరి విజయవాడలో దమ్మున్న నాయకుడు అని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే అన్నారు. తప్పకుండా అలాంటి వాళ్ళ నాయకత్వంలో పనిచేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది ఉన్నారు మరి అప్పుడు దాకా తల్లిపాలు దాగి రొమ్మును గుద్దే వ్యక్తుల్లాగా మరి అప్పుడు దాకా పార్టీ కోసం పనిచేసి మరి టికెట్ రాని పక్షంలో టికెట్ అమ్ముకునే దానికి ప్రయత్నించి కూడా విఫలం అయ్యారు. ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదని చెప్పి తగిన శాస్త్ర చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించుకొని అతనికి టికెట్ రాకుండా చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా లోకల్ స్థాయిలో వాసన్న గారి నాయకత్వంలో మేము అంత బలంగా పనిచేస్తాం. వాసు గారు అని చెప్పి ఎందుకన్నానంటే మరి 2014 నుంచి ఇప్పుడు దాకా మరి ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా ఎలాంటి పదవులు లేకపోయినా ఎలాగ ఎమ్మెల్యే అవకాశాలు ఇవ్వకపోయినప్పటికీ కేవలం కళ్యాణ్ గారు ఆలోచన నచ్చి మరి ఆయన బాటలో నడుద్దామన్న ఆలోచనతో మరి దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అలాంటి నాయకుడు మరి దొరకడం కూడా మరి పార్టీకి అదృష్టం అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నానండి. ప్రస్తుతానికి అంటే ఇంకా ప్రభుత్వం ఏర్పాటు అవ్వకముందే అక్కడికక్కడ పశ్చిమోకులు, జన సైనికులు రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నారు. వైసీపీ వాళ్ళని, కార్యకర్తలని భయాందోళనకు గురి చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు రాష్ట్రంలో చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి కొంతమంది మాజీ మంత్రులు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? మరి మీరు ఇప్పుడు జన సైనికులు అని చెప్పి అన్నారా అండి? నేను ఏ సందర్భంలో కూడా జన సైనికులు దాడి చేయడం అయితే నేనైతే వినలేదు. ఏ మీడియా ఛానల్లో కూడా నేనైతే చూడలేదు. బహుశా వాళ్ళు ఏమన్నా చెప్పుంటారేమో అలాగా. మరి టీడీపీ వాళ్ళ సంగతి అయితే మనకు నేను
మరి వాళ్ళ ఉద్దేశంతో చేసి ఉంటారు, వాళ్ళని అలాగే ఇబ్బందులు పెట్టారు కాబట్టి, జైలు బాల్ చేశారు కాబట్టి, ఎవరికైనా అది రివెంజ్ అనేది మనసులో చిన్నగా ఒక 1% అన్న ఉండిద్ది. మేబీ ఈ 2-3 రోజులు అలా జరగొచ్చేమో కానీ భవిష్యత్తులో అలాంటి జరిగే పరిణామాలు అయితే ఏ ఉండవు అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. అంటే పోర్ట్ఫోలియో ఎలా ఉండబోతుంది అంటే, రేపు 12 ప్రమాణ స్వీకారోత్సవం రోజున వాతావరణం రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అండి? తప్పకుండా అండి, ఒక పట్టాభిషేకం చేస్తున్నారు మా రాజుకి. తప్పకుండా చాలా పండగ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొనిద్ది. అందరూ అలాంటి సందర్భం కోసమే చూస్తున్నారు. మేము అనుకున్న ఘట్టం అయితే పూర్తయింది, రేపు మిగిలిన ఘట్టం కూడా పూర్తవుద్ది. తప్పకుండా రాష్ట్రంలో రామరాజ్యం అయితే తప్పకుండా వచ్చిద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడికక్కడ కూటమి దాడులకు తగబడిపోతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తుంది, ఇంకా అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేయకముందే వైసీపీ వాళ్ళని వెంటబడి వేధిస్తుంది, వేధింపులకు గురి చేస్తుంది అన్నట్టుగా కూడా కొడాల నాని, పేర్ని నాని, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్, చాలామంది నాయకులు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి, వైసీపీకి సంబంధించిన నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్న పరిస్థితి ఏంటి? రియాలిటీ ఎలా ఉంది? నిజంగా కూటమి నిజంగా అధికారంలోకి వచ్చినాక ఓవరాల్గా పరిస్థితి ఏంటంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు బయట కొడాల నాని గురించో ఎవరి గురించో చెప్పారు కదా, ఇవన్నీ ఏంటంటే గతంలో వాళ్ళు చేసిన అరాచకాలకి స్థానికుల్లో కొంతమందికి ఏంటంటే కొంత ఇసిగిపోయి ఉంటారు. ఆ యొక్క భావోద్రేకం ఆవేశాల్లో ఆ గ్రామ కక్షల్లోనూ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి. ఆటల ద్వారా జరిగాయి కానీ ప్రభుత్వానికోనూ దానికి సంబంధం ఏముంటుంది? అది ప్రభుత్వానికోనూ దానికి సంబంధం ఏమి లేదు. అది కొడాల నానికి మా మీద వ్యక్తిగతంగానే చాలామంది వ్యతిరేకులు ఉన్నారు వాళ్ళ నియోజకవర్గంలో. కాబట్టి అటు చేసే పనుల్లో నష్టపోయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, దాన్ని క్యాచ్ చేసుకోవడానికో అతని మీద ఏదో తిట్టడమో చేయడమో చిన్న చిన్నవి ఆ ఈ గతంలో వీళ్ళని కొట్టడమో చేయడమో చేసి హింస పెట్టారు కదా. అట్లు జరుగుతుంటుంది కానీ ప్రభుత్వానికి పార్టీలకి వాటికి మా జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ సంబంధం అయితే ఏమి లేదు. అంటే జూన్ 4 ఫలితాలు, జూన్ 13 పోలింగ్ జరిగింది కదా, పోలింగ్ జరిగిన ఒక 1 రోజుల్లోనే తిరుపతిలో కానివ్వండి, పల్నాడులో కానివ్వండి, అదేవిధంగా మరికొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు అంటే ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ వీవీప్యాట్ని పగలగొట్టిన పరిస్థితి, ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసి అదేవిధంగా బోరుగడ్డ అండి, వీళ్ళు శ్రీరెడ్డి, చాలామంది చాలా రకాలుగా కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తురావట్లా? కేవలం ఇప్పుడు ఎందుకు ఏదో జరిగిపోతుంది, మాకేదో ముప్పు వాటిల్లింది అన్నట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు గతంలో చేసిన అరాచకాలన్నీ వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. వాళ్ళు మానసికంగానే వాళ్ళకే వాళ్ళు అభద్రతా భావంలో ఉండిపోయారు. అంటే మనం ఇలా చేసాము, రేపు పొద్దున్న వీళ్ళేమో మనల్ని చేస్తారేమో అన్న భయాల్లోనే సగం వాళ్ళు మానసికంగా ఉండి ఈ వ్యాఖ్యలు చేయడమే కానీ ఇప్పటి వరకు కూడా ఎవరి పనులు వాళ్ళకి ఇంతవరకు ఇంకా అడవుల్లో నుంచి ఇంతవరకు రిలీఫ్ అవ్వలేదు ఎవరు కూడా. వాళ్ళ మీద చేసేంత ఇది టైం తిరిగి ఎవరికి లేవు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఫేక్ న్యూస్, గవర్నమెంట్ ఏదో ఒక రకంగా వీళ్ళ మీద ఒక బురదేశో లేకపోతే ఒక తప్పుడు స్టేట్మెంట్లు అయ్యో ఇస్తే వాళ్ళ ఏమి మర్చిపోయి మళ్ళీ అయ్యో పాపం అని ఏదో జాలి చూపించుకుందామన్న ఆలోచనలు తప్పితే ఏముండవు. ఎవడో నమ్మరు, వాళ్ళ మాటలు ఏమి నమ్మరు, వాళ్ళకి సరైనటువంటి బుద్ధి జ్ఞానం ప్రజలకి చెప్పారు. ఇక వాళ్ళు ఏంటంటే అక్కర చకోర పక్షుల్లాగా ఇక అంతే. ఇక కొంతమంది ఏమో విదేశాలు పోతారు, కొంతమంది రాష్ట్రాలు దాటిపోతారు, కొంతమంది ఏంటంటే ఎవడ పంచం చేరదామని ఎదురు చూస్తూ ఉంటారు. అంతమించి ఇంక వేరే మార్గాలు లేవు వాళ్ళకి. చేర్చుకుంటారు మేమైతే, మా జనసేన అయితే, మా నాయకుడు అయితే అలా చేర్చుకోరు. టీడీపీ వాళ్ళు కూడా చేర్చుకోరు. క్షమించడాన్ని చేసినా ఏ తప్పైందని క్షమించమన్నా వాళ్ళ యొక్క ప్రవర్తన సరళను బట్టి మా పార్టీలో కొంత ఉంటుంది. కష్టపడి పనిచేసే వాళ్ళకి మా పార్టీలో విలువ దానికి తగ్గ ప్రాధాన్యత ఉంటుంది. కొత్తగా నాయకుల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకు ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్లోపు ఆటోమేటిక్గా స్టామినా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కల్పిస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే ప్రచారం నడుస్తుంది కదా, నిజంగా డిప్యూటీ సీఎం ఇవ్వడాన్ని జన సైనికులు ఎలా తీసుకోగలుగుతారు హ్యాపీగా? సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా వాస్తవాలు అయితే ఏమి ఉండవండి. ఇప్పుడు ఒక దాంట్లో మొన్న ఎవరో రీసెంట్గా 1.5 ఇయర్స్ సీఎంగా ఓడిస్తారని అన్నారు. అయితే మా నాయకుడు ఏంటంటే వాటి మీద ఏమీ
ఇంట్రెస్ట్ కానీ వ్యామోహం కానీ పదల మీద లేదు కాబట్టి మేము వాటి గురించి పెద్దగా ఆలోచించాం. ఇస్తే పరిపాలన ఇవ్వకపోయినా పరిపాలన ఎలా నడిపించాలో ఉంటారు, ఎలా చేయించాలో కూడా చేపిస్తారు. ఇస్తే గౌరవం ఉంటుంది, అంతకుమించి ఇవ్వకపోయినా సేమే పరిపాలనలో వాళ్ళు తేడా ఏమి ఉండదు. కాబట్టి పదవులు అనేది ఆయనకేం పెద్ద అలంకారం అయితే ఏం రావు. ఆయనకి చాలా టాప్ పీక్కి వెళ్ళిపోయాడు. ఇంకా పదవులు చేస్తే ఏంటంటే ఆ పదవికి వన్నీ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు తప్పితే చాలా చిన్నవి. ప్రపంచంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే చర్చించుకునే పరిస్థితికి వచ్చాడు పవన్ కళ్యాణ్. మామూలు విషయం కాదు.